అయినప్పుడు వెళ్ళాల్సిందే దాని దృష్టిడుకొనే ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులందరూ నోటీస్ ఇవ్వడం నేను వినడం జరిగింది వారు అడిగిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ राष्ट्र अध्यक्ष महिला कमीशन रव सामाजिक मेसेज होता है महिला के इबंधना चुपी स्फूर्ति मैं मेसेज होता है अट्ठा की गौरव सामधान जी स्टेट रिकार्ड खान सी కమిషన్ బడి చెప్తారు ఇక కమిషన్ లోపలికి వెళ్ళిపోయారు అంటే మీరు ఇచ్చిన ఆన్సర్ కదా సాటిస్ఫై అంటే సాటిస్ఫై అని చెప్పడానికి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పినాం వాళ్ళకు సుమారుగా ఫిర్యాదు తీసుకున్నారు ఫిర్యాదులు వచ్చినాయి వాళ్ళు అడిగారు కూడా సమాధానం చెప్పినాం ఇప్పటికీ మీరు పార్టీకి అటువంటి ఇంటెన్షన్ లేదు తెలంగాణలో సామర్థ్యం మాత్రమే మామూలుగా భాషనే గౌరవప్రదంగా చెప్పినప్పుడు వీరు ఉద్దేశం లేదు పరీక్ష పేపర్ రద్దు చేసావు ఎగ్జామ్ నిర్వహించే తెలియలేదు నీకు దద్దమోను ఇది చేసావు మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు అని పేరు చెప్పు సమాధానం చెప్పు ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు అని పేరు ధరణి వల్ల ఇంతమంది పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నువ్వు మంత్రివి కదా కుక్క పిల్లలను గుర్చుకారు ప్రాణాలు కాపాడుతలేవు దానికి స్పందిస్తలేవు నిన్నాక మన ఫైర్ యాక్సిడెంట్ అయింది నీ మంత్రి కిందికి వస్తుంది కదా అది కూడా నాలాల వల్ల కనీసం మొత్తం వరదలు చచ్చిపోతుంది నాలాల వాడి దాన్ని నిర్ణయించలేవు వరదలతో మొత్తం హైరో మునిగిపోతుంది వరంగల్ మునిగిపోయింది దాన్ని నిర్ణయించు వాడు నీ శాఖకే కదా మరి వేరే శాఖ అయితే ఊకుతుంది అయ్యా నువ్వు తీసి పెట్టారు నువ్వు నువ్వు మీ అయ్యాలి బయట ఇంకా పోదు చేయాలి మరి ఈడీను సిబిఐ బీజేపీ పార్టీ సంస్థనా కేంద్ర దానికేమో అంటే నువ్వు చేస్తే కరెక్ట్ ఇప్పుడు చేస్తే కరెక్ట్ కదా నువ్వు అనుకునే మాత్రం రాజ్యాంగబద్ధ సంస్థలు నీ నీ సంకల్యాన్ని కూడా మరి అలాంటప్పుడు అదాని మీద కూడా ఇవ్వాలి అదాని ఏమేయాలి ముప్పై లక్షల మంది బతుకులు బర్బాద్ చేసినావు ముప్పై లక్షల మంది గాలం పడుచుకోక ఢిల్లీ పోయి ఇలా పోయి ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది కాపాడే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అంతా కుంభకోణం ఇప్పుడు చేసేది ఉన్నది నువ్వు నీ బాధ నువ్వు వేడు ఫస్ట్ నువ్వు ఊకే పక్క పక్కదాన్ని మంచి ఏది కోరుకుంటున్నావు నీ బాధను ఫస్ట్ చేయడు నువ్వు ఏం పొరుసావు ఏం పిక్కినోడు ఫస్ట్ రోడ్డు గేకి ఆందోళన చేస్తున్నావు యువత కనీసం స్పందిస్తావు కనీసం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తావు నీ తప్పనొప్పుకోవు ఎవరంటే పక్క నొప్పు ఎవరంటే మంచి ఎవరితో నీ మంచి ఎవరితో నీ అంటే చెప్తే పక్కన నొప్పు ఇదే కదా వేసేది కానీ ప్రజలు బుద్ధిరాల నిన్న ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు అందరూ తీసి కొడితే ఏడో వడో పోయి నిన్న సార్ ఉమెన్స్ కమిషన్ గురించి ఇంకా చెప్పండి సార్ ఏం చెప్పాలి అడిగిన చెప్పరాదు కదా కమిషన్ వాళ్ళు గౌరవపడాలని సంస్థ అది దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది అంటే గంట గంటన్నర క్వశ్చనింగ్ జరిగిందా సార్ ఇంతసేపు ఎవరికి సంబంధం అరెస్ట్ చేయాలి కదా మరి ఇప్పుడు రేణుకాని అమ్మాయి వాళ్ళ అమ్మ సర్పంచ్ వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు రేణుకా అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళన్న అవునా కదా మరి బీజేపీ వారి చెయ్యి ఎవరికి అస్త ఉందో అరెస్ట్ ఎదిగి ఇస్తారు ఎందుకు క్లోజ్ చేసి పడేసిన దాన్ని సిట్టింగ్ చేస్తో ఇవన్నీ అది సిట్టింగ్ చేస్తో విచారణ జరపడానికి నీకు ఎన్నో ఇబ్బంది నువ్వు తప్పు చేయలే నువ్వు ఏం లేదు నువ్వు నోట్ ఏర్పడితే కొడుకో నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తో విచారణ జరపడంలో నీకు ఉన్న అభ్యంతరం లేని ఎందుకు ఎరికా చేస్తున్నావు నువ్వు పిల్లలకి ఏం లేదు ప్లాన్ అంత దొంగలకి ఎట్లా ప్లాన్ ఉంటుంది జిల్లా లేదా గవే బట్టబాజీ వేషాలే అక్కడ బీజేపీ సంబంధం ఉంది అనేవాటి
మరి 2010 నుంచి నీ దగ్గర పని చేస్తున్నా టీఎస్టీఎస్ పని చేస్తుడు కదా తర్వాత వాళ్ళు టీఎస్పీఎస్ నువ్వే మీరే పంపిరు కదా ఇన్ని సంవత్సరాలకు దొంగ దొరకవటలేను ఇక నువ్వేం చేస్తావు ఉన్న పరీక్షలను రద్దు చేస్తావి వాళ్ళు ఎవరు అదుకోవాలి ఇవాళ ఎవరు కార్యకర్త రాగే కార్యకర్త కార్యకర్త ఒక మామూలు స్టార్ట్అప్ కంపెనీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ చాలా ఉద్యోగం ఇచ్చినప్పుడు మన ఫీడ్బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంది మన చరిత్ర ఏంది తెలుసుకొని ఉద్యోగం ఇస్తావు నీ చాలాగంతనం కదా మరి నీ సిబ్బంది ఏం చేసింది అంటే నీ కమిషన్ ఏం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా టీఎస్పీఎస్ కమిషన్ ఏం చేసింది ఒక కంప్యూటర్ లో పెట్టి పొంగని కదా మొత్తం మొత్తం జీతం నాశనం చేసింది మొత్తం పొంగని చచ్చిపోతురు ఒక్కొక్కరు పాపం కష్టపడి కోచింగ్ తీసుకొని కోచింగ్ తీసుకునే స్తోమత లేకుండా కూడా కూలా లేచి రాత్రి మళ్ళీ చదువుకుంటూ ఉన్నారు పో సార్ లైబ్రరీ పో తెలుస్తుంది ఇంత బాధపడుతున్న వాళ్ళందరూ కూడా నువ్వు దీని మీద ఒక ఈయన బీజేపట ఈయన ఎదట అదే పని ఏం పని లేదు ఇక ధన్యవాదాలు అరే ఆ బోర్డు ఎందుకు పనికి రాకుండా బోర్డు అది మొత్తం ఒక్క ఎగ్జామ్ కాదు మొత్తం ఉన్న ఎగ్జామ్స్ రద్దు చేశారు కదా ఎందుకు ఆ బోర్డు ఇయ్యా బోర్డు రద్దు చేసే అధికారము స్టేట్ గవర్నమెంట్ లేదంట రాయమను రాయమను అంటున్నాం కదా ఈరోజు రాయమను ధన్యవాదాలు పట్టండి.